ఛానల్ పాపోలుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను కరుణ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సింపుల్ అండ్ ఈజీగా పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకండి? వెళ్దామా వీడియోలోకి ఫ్రెండ్స్. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 grams, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేశాను, బటర్, వాటర్ మిలాన్ సీడ్స్ 1 స్పూను, ఒక 5-6 జీడిపప్పులు 1 అవర్ ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను, కొంచెం క్యాప్సికం, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని ఆనియన్ ఫ్లేక్స్ అన్నమాట, కస్తూరి మేతి, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, ఉప్పు, పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. పాన్ వేడెక్కింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ తీసుకున్నాం కదా, క్యూబ్స్ కింద ఇలా కట్ చేసుకోవాలి. ఇవి మనం ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇది వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుందాం. ఇందులో ఆనియన్ మనం పెద్దగా కట్ చేసుకుంటాం కదా, ఆనియన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా మొదటి సరిపోతుంది. ఇందులో ముందుగా మనం నానబెట్టించుకున్నాం కదా సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, జీడిపప్పు ఇందులో వేసేసుకుందాం. వచ్చేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన టమాటో ఉల్లిపాయ మిక్చర్ చల్లారేలోపు మనం ఈ క్యాప్సికం కొంచెం ఫ్రై చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యాప్సికం ముక్కలు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయక్కర్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. మనం వేరే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో ఆనియన్ కూడా ఆ విధంగానే ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది. మనం వేరే బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం బటర్ తీసుకుందాం. ఇందులో కొంచెం షాజీరా, కొంచెం ఫ్లేవర్ కోసం మనం సన్నగా తరిగి పెట్టుకుంటాం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం. ఇందులో కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇందులోనే 1-2 స్పూన్లు కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేవరకు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక ఇది మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు పేస్ట్. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. మీకు కర్రీకి సరిగ్గా వాటర్ వేసేసుకోండి. ఇప్పుడే
ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్ క్యాప్సికం వేసుకుందాం. ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ అది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి పన్నీర్ పీసెస్ వేసుకుందాం. ఇవి డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం కస్తూరి మెతి కొంచెం ఇలా నలిపేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఒక పావు స్పూన్ వచ్చేసి నేను గరం మసాలా వేసాను. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రోటీ చపాతి పూరి పలావ్స్లోకి చాలా బాగుంటుంది. వెజ్ పలావ్ కానివ్వండి, ఇట్లా జీరా రైస్ అలాంటి రైసెస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్రీమీ క్రీమీగా చాలా డెలీషియస్గా ఉంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూపించాను. మీ అందరికీ నచ్చిందా? మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎన్నుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. రేపు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.